మేము పుట్టింది మైసూర్ స్టేట్ అయినా కడప డిస్ట్రిక్ట్ రుదురు మాది, అంటే మా ఫాదర్ అక్కడ. నాకు స్కూల్లో కూడా డాన్స్ ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉండేదండి. నాకు పక్కన ఒక ఆర్టిస్ట్ ఉండేది, లేడీ ఆర్టిస్ట్, ఆమె ఇన్స్పిరేషన్ అట్లా రావాలని. మా ఫాదర్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది బాగా. తర్వాత నేను గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనేసి ఏదైనా స్కూల్స్ ఓపెనింగ్ దానికి ఎక్కువ డాన్స్ ప్రోగ్రామ్స్ చేశానండి. మరి అయితే దేవదాస్ కనకాల గారితో పరిచయం, వివాహం ఎలా ఏర్పడింది అంటారు? అంటే మేము 1957లో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను స్కూల్ చదువుతున్నాను. చదువుతున్నప్పుడు డాన్స్ ప్రోగ్రామ్స్ చేసాను, నాటకాలు వేసేదాన్ని. తర్వాత బీఎడ్ అయిపోయింది. బీఎడ్ అయిపోయిన తర్వాత సాంగన్ డ్రామా డివిజన్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ వచ్చింది ఇక్కడ హైదరాబాద్, 1970లో. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చింది. కేవలం ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ తరఫున అది అక్కడ 70లో ఓపెన్ చేసినప్పుడు బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నామని చెప్పి అప్లికేషన్స్ పంపించారు. మా ఊరిగారు పంపిస్తే సంతానం పెట్టి పంపిస్తామా అని అన్నారు. పంపించాను. అక్కడ ఇంటర్వ్యూ జరిగింది 70లో. ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే సెలక్షన్స్ అయిపోయినాయి. ఇమీడియట్గా నన్ను జాయిన్ అవ్వమన్నారు. అంటే 70లో జాయిన్ అయ్యాను. అప్పుడు వచ్చారు దేవదాస్ గారు అక్కడికి. ఆయన కూడా ఒక ఆర్టిస్ట్గా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పోనాల నుంచి వైజాగ్లో అంత చదువుకున్న తర్వాత పోనా అయిపోయిన తర్వాత మెద్రాస్కి వెళ్ళారు. మెద్రాస్ నుంచి అప్లై చేస్తే ఇక్కడ వచ్చిందని జాబ్ వచ్చారు ఇక్కడికి. 70లో ఆయన నేను చూశాను అక్కడ. ఆయన నన్ను అంత ముందు చూశారు ఇప్పుడు 65 69 నేను నాటకాలు వేసేటప్పుడు మెడ్రాసులు కూడా వేసాను కదా మేము, అప్పుడు చూశారట. అంతేగాని నేను ఆయన చూడలేదు. 70లో చూసాం, అదే పరిచయం. ఆ తర్వాత మా మ్యారేజ్, 71లో మా మ్యారేజ్ అయింది. అంటే అంటే ఆ రోజుల్లో ఆయన మిమ్మల్ని ఎలా ప్రపోజ్ చేశారు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రపోజ్ చేశారు ఆయనకంటే నేను పెద్దదాన్ని కూడా. ప్రపోజ్ అంటే నేను ప్రపోజ్ చేసే పరిస్థితులు లేదు, ఎందుకంటే నేను ఆయనకంటే కొంచెం పెద్దదాన్ని కదా. నేను ప్రపోజ్ చేస్తాను అసలు అసలు మర్చిపోయింది దాని గురించి మాట్లాడాను. అంటే ఆయన చూడంగానే ఒక రకమైన ఫీలింగ్ అలాంటి నాకేమీ కలగలేదు, ఎందుకంటే నేను అలాంటి దాని పరిస్థితుల్లో లేను. ఆయన కలిగింది వచ్చాము, ఆయనకంటే కొత్తదాన్ని కదా నాకు తెలియదు. ఆయన ఉండి ఒకసారి ఏమన్నారంటే, నేను ఇక్కడ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానండి, ఆ అమ్మాయి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తుంది, ఆవిడ కూడా ఆర్టిస్ట్ అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ అంటే ఈజీ సర్వీస్ తప్ప ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్లో ఈజీ సర్వీస్లో నాకు తెలియకుండా ఎవరున్నారు ఆర్టిస్టులు, బహుశా ఆఫీస్లో ఏమైనా ఉన్నారేమో అనుకున్నారు. ఆహా అట్లాగా అన్నాను. ఆ అమ్మాయి బ్రాహ్మణ్ అండి, బ్రాహ్మణ్స్ అట్లా. ఆహా అట్లా అంటే మరి నేను ప్రేమిస్తున్నాను కానీ ఆ అమ్మాయి ప్రేమిస్తుందో నాకు తెలియదు అండి అన్న. అలా ఎలా ప్రేమిస్తున్నాను మీరు, మీరు అమ్మాయి తెలియక మీరేలా ప్రేమిస్తారు అని అడిగాను. అదేనండి అర్థం కావడం లేదు అన్నారు. అట్లా ఒక 1 మంత్ దాకా అలా జరుగుతూ వచ్చింది. ఒకరోజు ఉండేటది మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ అమ్మాయి ఆవిడ ఈ సంఘటన మధ్యలో ఉందండి అది నాకు చాలా నవ్వు వచ్చింది. నేను ఒక్కదాన్ని ఉన్నాను అక్కడ, ఎడ్యుకేటెడ్ లేడీని ఎవరు లేరు. ఆయన బ్రాహ్మణ్ కూడా నేను ఒక్కదాన్ని. పైన మిగతా ముగ్గురు అమ్మాయిలు కూడా చాలా తక్కువ ఎడ్యుకేషన్ ఉండేవాళ్ళు. అట్లా ఉన్నాయి, నాకు నవ్వు వచ్చి నేను వెళ్ళిపోయాను. ఆహా ఎవరు లేరు, మా పెద్దవాళ్ళు ఒప్పుకోరు, మా పెద్దవాళ్ళకు తెలియదు. కాదండి నాకు మ్యారేజ్కి వాళ్ళ నాన్నగారు వాళ్ళకి తెలియదు. అంటే నేను అంతకుముందు చూసాను మా ఇంట్లో వాళ్ళకు అంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కాదు అనుకుంటాను కదా, తెలియదు అనమాట. ఇద్దరికి ఎట్లా చెప్తామండి, ఒప్పుకోరు కదా, వాళ్ళు ఒప్పుకోరు వెళ్ళేవారు. కాకపోతే వాళ్ళ ఇంటి వాళ్ళు టెలిగ్రామ్ కొట్టేసి గమ్మని చెప్పిండి చెప్పారు. నేను యాదగిరి కొట్టిపోయితే మా ఆఫీస్ వాళ్ళందరూ మెంబర్స్ అందరూ కూడా వచ్చి అందరూ కలిసి అక్కడ మ్యారేజ్ అరేంజ్ చేశారు. వాళ్ళని ఆఫీస్ వాళ్ళని అరేంజ్ చేశారు. మ్యారేజ్ అయిపోయినా మా ఇంటికి నేర్చే కబుర్ చేశాం. మా ఫాదర్ మదర్ కొంచెం కోపడ్డారు, ఏ పని అభివృద్ధి వాళ్ళ మధ్య ఫాదర్ కూడా తెలుసుకున్నాను. ఇన్నాళ్ళ వరకు వెంటనే వితిన్ 1 or 2 months మా మదర్ నన్ను చూడకుండా ఉండలేకపోయి వెంటనే వెంటనే రమ్మని చెప్పడం ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత అంతా మామూలు. స్థాపించడం కాదండి, 71లో మా మ్యారేజ్ అయిన తర్వాత 73లో మెడ్రాస్లో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు సవృత్తి నేను ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు అక్కడ ఫస్ట్ టైం. అంటే ఆల్రెడీ ఒకటి అడియార్ ఇన్స్టిట్యూట్లో ఉంది కానీ అక్కడ ఓన్లీ తమిళ్ మాత్రమే యాక్టింగ్లో ఉండేది. వీళ్ళు ఏం చేశారంటే ప్రొడ్యూసర్స్ ఇది వీళ్ళు ఒక 4 languages పెట్టారు, తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు, 4 sections పెట్టి ఫస్ట్ ఓపెన్ చేశారు 73లో. అప్పుడు
ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పూనాలో ఎవరెవరు చదువుకున్నారో తెలుగు సంబంధించి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఈయన అక్కడ చదువుకున్నారని తెలిసి నన్ను పిలిపించారు. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ వాళ్ళే రజనీకాంత్, అశోక్, ప్రవీణ, నారాయణరావు, రహీమ చౌదరి వీళ్ళందరూ కూడా అక్కడ బ్యాచ్ వాళ్ళ స్టూడెంట్స్. మా బాబు పుట్టాక నేను 74లో నన్ను కూడా లెక్చరర్గా తీసుకున్నారు, అపాయింట్ చేశారు అక్కడ. ఇద్దరం కలిసి అక్కడ టీచింగ్ ప్రొఫెషన్లో అలా ఉండిపోయాం అన్నమాట. తర్వాత 75లో మళ్ళీ నాకు పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత మా వారు రిజైన్ చేశారు ఆ ఇన్స్టిట్యూట్కి. ఎందుకంటే సినిమా దీంట్లో ప్రొడక్షన్స్ను తర్వాత యాక్టింగ్లోనూ ఉండేటప్పటికి టీచింగ్ చూసి వాళ్ళకు క్లాస్ వస్తుంది అని చెప్పేసి వద్దులే నువ్వు ఉన్నావు కదా అని చెప్పేసి ఆయన మానేశారు. నేను కంటిన్యూ చేశాను. నేను కంటిన్యూ చేసేటప్పటికి రాజేంద్ర ప్రసాద్ సార్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నాతోనే, థర్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా మళ్ళీ ఫస్ట్ ఇయర్కి వచ్చారు వాళ్ళు. థర్డ్ బ్యాచ్ సెలక్షన్స్ ఉంటాయి కదా, వీళ్ళు సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు వచ్చారు. అట్లా కంబైన్డ్ చేసి చెప్పేదాన్ని నేను ఈ సర్వజ సుజాత రాంబాబు. ఫోర్త్ బ్యాచ్కి వచ్చినప్పుడు భానుచంద్రు, సుధాకరు లావుగా ఉంటాడు విలన్ విలన్ కామెడీ అతను, వీళ్ళందరూ ఫోర్త్ బ్యాచ్ స్టూడెంట్స్. నాకు ఫిఫ్త్ బ్యాచ్ స్టూడెంట్ చిరంజీవి, 77 to 78 బ్యాచ్లో ఉండేవాడు చిరంజీవి. అతని పేరు శివశంకర్ వరప్రసాద్. అప్పటికే రజనీకాంత్ సూపర్ స్టార్ అయ్యాడు, అయినాడు 78కంతా అతను సూపర్ స్టార్ అయిపోయాడు. అప్పుడు ఇన్స్టిట్యూట్ కూడా వచ్చేవాడు మధ్య మధ్యలో, ఎక్కడైనా షూటింగ్ జరుగుతూ ఉంటే మధ్య మధ్యలో ఇన్స్టిట్యూట్కి వచ్చేవాడు. నేను ఉన్నాను అప్పుడు వచ్చి స్టూడెంట్స్ అతను మాట్లాడడం, వాళ్ళ చేతి అన్నం తినిపించడం, చేతుల్లో ముద్ద పెట్టు అని అడగడం, అవన్నీ చేసేవాడు అనమాట. అంటే చాలా పూర్ ఫ్రెండ్ పూర్ నుంచి వచ్చిన మనిషి ఆయన పాపం, కానీ చాలా మంచి వ్యక్తి. అయితే చాలా మంది నేను చూస్తారు ఈ రోజు, అబ్బా ఆయన ఆయన ఫేవరెట్ అనిపించుకుని వేల కొద్ది ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చెప్పాలంటే. సో ఆ టైంలో వాళ్ళు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు వాళ్ళని వీళ్ళు ఇంతలా అవుతారా, ఈ స్టేజ్కి వస్తారని చెప్పేసి మీరు ముందుగానే గ్రహించడం ఏమన్నా వాళ్ళకి చెప్పడం అట్లాంటివి ఏమి, ఎవరు కష్టపడితే వాళ్ళు పైకి వస్తారు, హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు వస్తారు. అంతే తప్ప నువ్వు వస్తావు పైకి వస్తావు నువ్వు రావని ఎలా చెప్తావు వాళ్ళు చెప్పలేము. ఎవరైతే సిన్సియర్గా దాన్ని అటెంప్ట్ చేస్తారో, ఇది డివోషన్ ఉండాలి దీనికి, భాష మీద కంట్రోల్ ఉండాలి, వాళ్ళ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ లేకుండా వచ్చేవాళ్ళు ఎవరు లేదు. పైన మాకు డబ్బులు ఉన్నాయి మేము మహారాజులు అనుకొని కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు, అదంతా ఒకటిదే. డబ్బులు ఉన్నంత మాత్రాన అది ఏం ప్రయోజనం, నువ్వు బిజినెస్ చేసుకుంటూ చేసుకోవచ్చు కానీ ఇందులో పని చేయదు. కాబట్టి దీంట్లో వచ్చేటప్పటికి వాళ్ళు మాత్రం వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం ఉండి రావాలి, చెప్పేది వినాలి, కష్టపడాలి, కష్టపడితేనే వస్తుంది. ఇది మామూలుగా చదువుకునే విద్య కాదు కదండి, ఎంటెక్లు బీటెక్లు డాక్టర్లు అవి చదువుకునేది కాదు, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఓన్లీ మైండ్తో పని చేస్తావు, నీ శరీరంతో కానీ పని సమయం ఉండదు. రాసుకుంటే పేపర్ మీద రాస్తావు, పరీక్ష రాస్తావు, ఇది అట్లా కాదు. శరీరం పనిచేయాలి, మైండ్ పనిచేయాలి, గొంతు పనిచేయాలి, ప్రజలు జడ్జెస్ ప్రజలు మెచ్చుకోవాలి. వాళ్ళు కదా అది ఇచ్చేది, వాళ్ళు ఓకే అంటేనే కదా మనకు వస్తాయి. అంటే రావాలంటే ఎంత కష్టపడాలి. ఇది ఒక ప్రొఫెషన్కి సంబంధించింది కాదు, అన్నింటికి సంబంధించింది. ఇది సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ కావాలంటే ఒకదాని మీదనే బేస్ అయి ఉండకూడదు, అన్ని ప్రొఫెషన్స్ గురించి విషయాలు తెలుసుకోవాలి. ఇటు ఇంజనీరు డాక్టర్ అయితే ఎలా ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని క్యారెక్టర్స్ వీళ్ళే కావాలి కాబట్టి అన్ని దాంట్లలో వాళ్ళకి అబ్జర్వేషన్ ఉండాలి. అంత రావాలని ఉండాలి అంటే వాళ్ళు ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి వాళ్ళకి, అంత రావాలన్నమాట. అబ్బో చాలా ఇదిగా మా ఇంట్లో వంటలు ఎప్పుడు జరుగుతుండేవి, అందరు రజనీకాంత్ వీళ్ళందరూ వచ్చేసి నేను లేనప్పుడు కూడా బాగా తమాషా వంటలు చేసుకొని తినేసి నేను వెళ్ళేటప్పటికి అన్ని మూసి పెట్టి ఉండేవాడిని. అదే ఇంటికి వచ్చి చేసేవాళ్ళు అన్నమాట. అలాగే వాళ్ళు మాస్టర్ ఒక్కళ్ళే ఉన్నప్పుడు అందరు వండుకొని తినేసి హ్యాపీగా బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. 82 జనవరి వచ్చేటప్పటికి నేను ఇక్కడ మళ్ళీ హైదరాబాద్ థియేటర్ ఆర్ట్స్ ఓపెన్ చేస్తున్నామని మా గురుగారు, నేను చదువుకున్న థియేటర్ ఆర్ట్స్ అయినా మీ ఇద్దరు రావాల్సిందే అని హస్బెండ్ అండ్ వైఫ్, మా వారు ఇక్కడికి ఏదో పని మీద వస్తే అవార్డ్స్ ఏదో ఫంక్షన్ కోసం వస్తే పిలిచారు, మా అమ్మాయి రావాల్సిందే నాకు పిలుచుకుని నన్ను కూతురులాగా చూసుకునేవాడు ఆయన. మా అజ్వాలుడు నువ్వు నాకు అమ్మాయి ఇద్దరు ఇక్కడికి రావాల్సిందే చేయాలి, ఈయన వచ్చి ఇలా చెప్పారు రమ్మంటున్నాను. అప్పుడు నేను రిజైన్ చేసి మళ్ళీ థియేటర్ ఆర్ట్స్కి వచ్చాను. 83 బ్యాచ్లో ఈ ఆవతి ప్రసాద్, శివాజీరాజు, తర్వాత ఏమో రామ్ జగను, అచ్యుత, వీళ్ళందరూ ఆ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అన్నమాట. సెకండ్ అది అప్పుడు కూడా 2 ఇయర్స్ కోర్సే. సెకండ్ బ్యాచ్లో వచ్చిన వాళ్ళు బ్రహ్మాజీ, చిట్టుబాబు అంట, వీళ్ళందరూ కూడా సెకండ్ బ్యాచ్. 85లో స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళే సమీరు, రాఘవ, చంద్రశేఖరు, సునీలు, అనిలు, వీళ్ళందరూ కూడా తర్వాత మేము స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళు. తర్వాత ఇంద్రనీల కనకరాజు, వీళ్ళందరూ కూడా అనిలు,
వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ మేము ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన వచ్చిన స్టూడెంట్స్ అన్నమాట. ఓకే అమ్మ, అయితే చాలా మందిని చూశారు కాబట్టి, సో మొట్టమొదటి బ్యాచ్ అయిన రజనీకాంత్ గారు, సో ఆయన సూపర్ స్టార్ అయిన తర్వాత వచ్చి మీతో చాలా క్లోజ్ గా ఉన్నారు, ముద్దులు అడిగి మరీ పెట్టించుకుని తినేవారని చెప్పేసి అన్నారు. సో తర్వాత మళ్ళీ కలవడం ఏమైనా జరిగింది అంటే, అప్పుడప్పుడు మెడ్రాసులో ఉన్నంత వరకు కూడా మా ఇంటికి వచ్చేవాడు. మేము హైదరాబాద్కి వచ్చిన తర్వాత వాళ్ళు పెద్ద బిజీ స్టార్స్ అయిపోయినారు, రావడానికి కొందరు వచ్చేది కాదు. మెడ్రాసులో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. అసలు మొన్న కూడా రోబో పిక్చర్లో కూడా మా వారిని రజనీకాంతే కదా పిలిపించాడు, ఆయన ఒక గెస్ట్ క్యారెక్టర్, గెస్ట్ క్యారెక్టర్ వేయడానికి కూడా పిలిపించాడు. ఇప్పటికి కూడా మర్చిపోకుండా, చాలా సింపుల్ మనిషి రజనీకాంత్, చాలా దయా హృదయం కలిగినవాడు, హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అందుకే కదా మెడ్రాసులో కళ్యాణ మండపం కట్టించాడు. పేదవాళ్ళందరికీ కూడా భోజనాలన్నీ వాళ్ళు పెళ్లి చేసుకుంటామంటే ఫ్రీ, మాంగళ్యాలు కూడా ఫ్రీగా ఇచ్చేస్తారంట, అంత ఇది ఉంది ఆ మనిషి. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన చూస్తుంటే ఆయన కామెడీ కింగ్. ఆయన రాజేంద్ర ప్రసాద్ గమ్మత్తైన పిల్లడు వాడు, ఎప్పుడు కూడా నా దగ్గర, ఇప్పుడు కూడా మొన్న వచ్చాడు ఇంటికి, ఎప్పుడు వస్తూనే ఉంటాడండి, చాలా సహజం వస్తాను. మెడ్రాసులో ఉన్నప్పుడు, అదే హైదరాబాద్కి వచ్చిన మెడ్రాసులో ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ నాకు కుర్రాళ్ళలాగా ఉండేవాడు కొడుకులా. ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు కూడా నేనే పెద్ద రాజాని ఇంటికి, నేనే మొదటి వాడిని, తర్వాతే మా రాజా అని అంటాడు వాడు. అలాగలే అయ్యా నువ్వేలే అని చెప్పేదాన్ని. అంటే వాడు మొదటి నుంచి కూడా ఇంట్లో ఒక కుర్రాడు ఉన్నట్టే ఉండేవాడు నాకు. పైన నేను అరుస్తుండేదాన్ని, అరుస్తూ ఏడుస్తూ కూర్చుంటే ఎందుకు ఏడుస్తూ ఉండే చి ఎడకు అని చెప్పి నేను తిట్టుకునేదాన్ని. అట్లాగే ఇంట్లో బాగా ఉండేవాడు, బాగా కష్టపడ్డాడు. అయితే బిగినింగ్లో మాత్రం కొంచెం పెరుగ్గా ఉండే, బెరుగ్గా ఉండేవాడు మూమెంట్ చేయడానికి దానికి. అలా కాదు ఫ్రీగా చేయాలి, నువ్వు ఓపెన్ అవ్వాలి కదా అట్లా అని చెప్తే, చాలా హార్డ్ వర్క్ చేశాడండి, చాలా హార్డ్ వర్క్ చేశాడు. వితిన్ 3 మంత్స్లో ఒక మూమెంట్ చేస్తే బ్రహ్మాండంగా చేసేవాడు, ఇక్కడి నుంచి జంప్ చేస్తే అక్కడ దాకా జంప్ చేసేవాడు. తర్వాత కొంచెం స్పీడ్గా మాట్లాడేవాడు, మాట్లాడుతుంటే నేను అబ్బో చాలా స్పీడు బాబు, అంత స్పీడ్గా మాట్లాడు తగ్గించు తగ్గించు అనేదాన్ని. అలా చెప్పగా విజేత అనే పిక్చర్ యాక్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు అనమాట, మేడం మీరు వచ్చి చూడాలి నేను ఇప్పుడు ఎలా మాట్లాడాను అని. సరే కార్ పంపిస్తాను ఇన్స్టిట్యూట్కి, ఐడియా ఇన్స్టిట్యూట్లో ఉన్నా నేను, రమ్మని చెప్పి వెళ్ళి చూశాను. నేను ఎలా మాట్లాడాను మేడం, ఎలా మాట్లాడాను మేడం, ఇప్పుడు పర్వాలేదే కొంచెం నెమ్మదిగా మాట్లాడుతున్నాను, ఓకే మేడం ఓకే మేడం. అట్లా ప్రతిదీ మెడ్రాస్లో ఉన్నంత వరకు 10:30 అయ్యేటప్పుడు రాత్రి ఇంటికి వచ్చేవాడు, ఎందుకంటే షూటింగ్ అంతా చేసుకొని వచ్చేవాడు. వచ్చి అక్కడ జరిగిన విశేషాలన్నీ ఇంట్లో చెప్పాలి నాకు, చెప్పిపోయేవాడు ప్రతిరోజు వచ్చి, ఈరోజు ఏం జరిగింది అంటే ప్రతిదీ A to Z అని చెప్పి వెళ్ళిపోయేవాడు అనమాట. అట్లా చాలా కాలం మెడ్రాసులో ఉన్నంత వరకు అలాగే వచ్చేవాడు, చెప్పేవాడు. రాత్రి 10:30 ఏంటంటే నేను చూసింది పైన అనేవాడు, నా కోసం ఎందుకు చూస్తారులేండి మీరు, మాస్టర్ కోసం ఎవరికైనా వెయిట్ చేస్తున్నారే అని. లేదయ్యా నువ్వే వస్తావు కదా రాత్రి 10:30కి, నాకు అలవాటు అయిపోయింది. వచ్చి చూసి పోవడం అనేది. ఆ తర్వాత మేము ఇక్కడికి 82 84లో వచ్చినప్పుడు వచ్చాడు, ఒక రోజున మాట్లాడాలంటే వచ్చాడు ఇంటికి. నేను వస్తాను కదా అంటే, కాదు మేడం నేనే వస్తాను. వచ్చాడు ఆ మధురానగర్లో ఉన్నప్పుడు తెల్లవారుజామున పాపం ఫ్లైట్ దిగి నేరుగా వచ్చాడు రమ్మని చెప్పి. వచ్చిన ఒక 30 నిమిషాలకు ఇటుపక్క జనం అటుపక్క జనం ఇంటి చుట్టూ ఎట్లా కనుక్కున్నారో ఏమో చిరంజీవి వచ్చారని. అప్పుడు ఖైదీ పిక్చర్ రిలీజ్ అయింది. ఆ తర్వాత నుంచి వద్దునాయన మా ఇంటికి రా వద్దునాయన, నీకు పోలీసు కస్టడీ, ఇంకో మనుషులు ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటుంది అని నువ్వు దిగంగానే కనిపించగానే జనం ఒక్కడికొక్క చెప్పుకొని వచ్చేస్తారు కాబట్టి వద్దు, కావాలంటే ఎప్పుడైనా నేనే వస్తాలే మీ ఇంటికి. డాక్టరేట్ అవి తీసుకున్న తర్వాత పాపం ఫోన్ చేసి మా బాబుకి మేడం గారిని మాస్టర్ని తీసుకురావంటే వెళ్ళాము, వెళ్ళి మాట్లాడించి చేశాను. రఘువరను మలయాళి అడియాన్ ఇన్స్టిట్యూట్లో 81 to 82 బ్యాచ్ స్టూడెంట్ అతను, మంచి పర్సనాలిటీ బాగుండేవాడు. అయితే మలయాళి అయినా మలయాళీలో ఇంప్రొవైజేషన్స్ కానీ తమిళ్లో చేసేవాడు. అయితే మూమెంట్ అవి చేయమంటే సిగ్గుపడేవాడు, నేను ఇంత పొడుగున్నాను మేడం, నేను ఎలాగ ఇది పైన ఊరుఫ్ అంత తగులుతుంది అట్లానే. కానీ మిగతా అన్నీ బాగా చేసేవాడు అనమాట. అయితే పాపం చేతిలో బ్యాడ్ హ్యాబిట్స్ జూనిట్, కానీ పర్ఫార్మెన్స్ అవి బాగా చేసే చాలా. మెడ్రాస్లో ఉన్నప్పుడు కానీ హైదరాబాద్ ఉన్నప్పుడు చూసి మాట్లాడేవాళ్ళు, చేసేవాళ్ళు అన్నీ చేసేవాడు అనమాట. కానీ దైవయుత్తనం. ఓకే అమ్మ, మరి చాలా మంది ఆనుమత్య లాంటి వాళ్ళు తీసుకొచ్చారు కదా తెలుగు పరిశ్రమకు పరిచయం చేశారు, మరి అలాగే రాజీవ్ గారు, మరి వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇవ్వడం అంతా ఎలా జరిగింది, వాళ్ళు మాట వినేవారా? రాజా చిన్నప్పటి నుంచి కూడా వాడికి యాక్టింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. అడిగారు ఇన్స్టిట్యూట్ నేను వర్క్ చేసేటప్పుడు వాడు 5 ఏళ్ళు కుర్రాడు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక స్టూడెంట్ ఉండకు మేడం,
రాజీవ్ బాబును నేను కెమెరా ప్రాక్టీస్ ఉపయోగించుకోవచ్చా అన్నాడు. ఉపయోగించుకున్నాను, నేను వద్దన్నాను, వాడు చేస్తానంటే నేను వద్దంటానా అన్నాడు. అట్లా అట్లా అంతేం లేదు. ఆ పిల్లలతో పాటు వీడు కూడా ఉండేవాడు, కానీ నాకు సపరేట్గా చేసేవాడు, వాళ్ళతో పాటు చేసేవాడు కదా. కోపడితే మరి మీరు అందరి ముందు రాజీవ్ గారి మీద కోపడేవారా? వాడిని కోపడితే నన్నే కోపడతాడు వాడు, అంతే. అట్లా క్లాసులో అట్లా ఉండదు, క్లాసులో అన్ని అందరితో పాటు చేస్తారు. బయట ఏదైనా కోపం చేసుకోండి, నా మీదకే కుడతాడు వాడు కావాలంటే. అంతే తప్ప సదుకొద్దిగా చేస్తారే తప్ప అంత క్లాసులో మహా సెన్స్ అంత చేస్తారు. తర్వాత మళ్ళీ అయిపోయింది థియేటర్ ఆర్ట్స్లో, మళ్ళీ థియేటర్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యాడు. ఇంటర్మీడియట్ అయిపోయినాక డిగ్రీ అది చేశాడు, ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేశాడు వాడికి, ఎందుకంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేశాడు. మెల్లిగా సీరియల్స్లో మొదలెట్టాడు, మామూలుగా సింగిల్ ఎపిసోడ్స్ అవి ఇవి చేసేవాడు. తర్వాత రుతురాగాలని మన మంజులా నాయుడు పిక్చర్లోకి సీరియల్లోకి తీసుకున్నాడు, అప్పుడు వీడు దాంట్లో హీరోగా చేశాడు. మా కూతురు అలాంటిది కాదు, దానికి చిన్నప్పటి నుంచి నేను చేయను యాక్టింగ్ మీరు చేయాలని చేశారని చేయాలని చేశారని నన్ను కూడా చేయమంటారా అనేది. వద్దులేమ్మా నీకు అంత కష్టంగా ఉంటే వద్దులేండి. అది రాజశేఖర్ చరిత్ర ఇప్పుడు బై ఫోర్స్ మీద ఆ పిల్ల చిన్న క్యారెక్టర్ చేయాలమ్మా అంటే అప్పుడు చేసింది, చేయను చేయను అనేది. తర్వాత డామెంట్ కథ అడ్డం జరిగింది, సీరియలు మొదలుపెట్టినా కూడా దాంట్లో కూడా చేసింది. తర్వాత సినిమాకు ఎంతోమంది పిలిచారు మా పాపను. తర్వాత ఏమైంది, సినిమాకు పిలిస్తే కూడా నేను చేయను. సహనం అని పిక్చర్లో ఊహ పక్కన రాజాను పిల్లిద్దరు సిస్టర్స్, సిస్టర్ గాను బ్రదర్ గాను యాక్ట్ చేశారు. తర్వాత ఎంతమంది పిక్చర్ చేంజ్ చేయనండి. ఎప్పుడైతే మ్యారేజ్ రాజాకు మ్యారేజ్ ప్రపోజల్ సుమతో వచ్చిందో, ఆ 95లో మేఘమాల అని ఒక సీరియల్ చేసాం మా వారి డైరెక్టర్, దాంట్లో సుమ హీరోయిన్, హీరో శ్రీధర్ అని ఇంకొక అబ్బాయి. అప్పుడు మా రాజాకు ఆ అమ్మాయికి పరిచయం అవ్వడం, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం ఇవన్నీ జరిగినాయి. ఎప్పుడైతే ఆ అమ్మాయి ఎంటర్ అయింది ఇంట్లో వస్తుందో, మా పాప కూడా ఇంట్రెస్ట్ పుట్టేసింది. ఓకే, మరి మీరు చాలా చాలా బిజీగా ఉండేవారు కదా, అటు ఇన్స్టిట్యూట్స్ అని అటు పిల్లల్ని చూసుకోవడం ఇదంతా, మరి ఇంట్లో వంట చేయడానికి ఎలా అంటే బిగినింగ్లో వంట మనిషి ఉండేది, కానీ తర్వాత తర్వాత మేము ప్రొడక్షన్స్ అవి స్టార్ట్ చేసేవాడు వంట మనిషిని పెట్టుకున్నాం అనమాట. నేను వాళ్ళతో చెప్పి చేయించడం చేయండి, మా ప్రొడక్షన్స్ కూడా ఉండేవి కదా సీరియల్స్ చేయడం అవన్నీ. ఆ టైంలో మేము ఇంకా వంట మంచి పెట్టుకో తప్పలే, అంతకుముందు అయితే నేనే వంట చేసుకొని చేసుకునేదాన్ని. ఇప్పుడైతే ప్రొడక్షన్స్ స్టార్ట్ అయిపోయినాయో అప్పుడు ఇంకా కాదండి, వంట మనిషిని పెట్టేసి చూసుకున్నాము, వంట మంచి వాళ్ళే చూసుకున్న వాళ్ళు. కావాల్సినవన్నీ నేను వాళ్ళకి చెప్పి పలాని పలాంది కావాలని చేసి చూపించేదాన్ని వాళ్ళు కూడా చేసి పెట్టేవాళ్ళు అనమాట. అట్లా మరి అలాగైతే మీరు ఇంట్లో బాగా వంట చేసినప్పుడు ఎవరెవరు బాగా ఇష్టంగా తింటారు, ఏ వంట బాగా చేస్తారు? మా ఇంట్లో మామూలుగా వంట అయితే నేను చేసే మెంతిపప్పు తింది, అంటే మెంతిపప్పు మెంతకూర వేసి చేసేది కాదు, అది మెంతులు ధనియాలు వేసి చేసే మెంతిపప్పు ఒకటి, మా కందిపప్పు రసం ఒకటి చేసేదాన్ని, పెరుగు పచ్చడి చేసేదాన్ని, సాంబార్ చేసేదాన్ని, ఇవన్నీ కూడా మా రాజాకు వాళ్ళందరికీ బాగా ఇష్టం. మా వారికి పులిహోర బాగా ఇష్టం, అట్లాగే చక్కెర పొంగల్ అంటే ఇష్టం. మా రాజాకు పులిహోర అంటే ఇష్టమే, చక్కెర పొంగల్ ఇష్టమే, అది సుమకు మాత్రం వాంగీభాత్ అంటే ఇష్టం. అది స్పెషల్గా మా ఆంటీ మీరు వాంగీభాత్ చేయండి, తను పండగ వస్తే తను అవ్యలు చేస్తుంది, తను కూడా వంట చేస్తుంది, అవ్యలని సాంబార్ అని అలాంటివన్నీ మెకేరళ వంటలు ఏమన్నాయో ఆపం లాంటివన్నీ తను చేస్తుంది, ఖాళీగా ఉన్నప్పుడు వంట చేసుకుంటుంది. అయితే మరి మీ ఫ్యామిలీ అందరూ బాగా ఇష్టంగా తినేవంటే ఈరోజు మీరు మాకు చేసి చూపించాలి, మరి కిచెన్కి వెళ్దాం అండి, అక్కడ మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇప్పుడైతే మరి లక్ష్మీదేవి గారు వాళ్ళ ఇంటిల్ని పాదికి ఇష్టమైన వంటలు మనకు చేసి చూపిస్తున్నారు. ఏ వంటలు పరిచయం చేస్తున్నారు మీరు? వాంగీబాత్ను చక్కెర పొంగలి చేద్దాం. ఓకే, వాంగీబాత్ చక్కెర పొంగలి. ఓకే, మరి అయితే కావాల్సిన పదార్థాలు అన్ని దగ్గరలో ఉన్నాయి కాబట్టి సో మనం స్టార్ట్ చేసేద్దాం అండి. అయితే వాంగీబాత్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. బియ్యం, పెసరపప్పు, బెల్లం, నెయ్యి, ఎండు కొబ్బరి పొడి, గసాలు, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్. అలాగే చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. వంకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, కొబ్బరి పొడి, ఉప్పు, నూనె. ఓకే, ముందుగా వాంగీభాత్ తయారు చేసుకుంటున్నాం మనం. దానికి ముందు ఏం చేయాలంటే నూనె పోసి కొంచెం బంగాళదుంపలు వేయించుకోవాలా? ఓకే, కొద్దిగా నూనె సరిపోతుంది. అయితే కొద్దిగా కొంచెం ఎక్కువే పడుతుంది, సరిపోతుంది అంటారా? సరిపడతా.
ఓకే, సో బంగాళదుంపలు వేసుకున్నాం. ఈ బంగాళదుంపలు ఆల్రెడీ మనం వాష్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకున్నాము, అవి వేసేసుకున్నాం మనం ఆయిల్లో. మనం చక్కెర పొంగల్ కూడా ఒకేసారి చేసుకుంటాం. ఒకేసారి అయిపోతుంది. ఆ చక్కెర పొంగల్ బియ్యం పెసరపప్పు కడిగి నానబెట్టుకుంటే ఆ తర్వాత నీళ్లు పెట్టుకుని అది మరిగంత లోపల వేసేసుకోవచ్చు. పక్కన ఇది కూడా అయిపోతుంది. చాలు. ఇది శనగపప్పు. ఇది శనగపప్పు కాదు, పెసరపప్పు. పెసరపప్పు ఇది. పెసరపప్పు ఒకటి అంటే 2:1 రేషియోలో చేసుకున్నాం అనమాట. బియ్యం 2 గ్లాసులు అయితే మనకి ఇది శనగపప్పు. నాకు శనగపప్పు అనే వస్తుంది. పెసరపప్పు బాగా కందిపప్పులు శనగపప్పులు తిని అలవాటు అయిపోయింది కాబట్టి సో పెసరపప్పు అంటే కొద్ది గొప్పగా అనిపిస్తుంది నాకైతే. సో పెసరపప్పు, పెసరపప్పు 1 గ్లాసు. ఈ 2 కూడా మనం కడిగి పెట్టేసుకోవాలి. అంటే ఎంత వాటర్ వేసుకోవాలంటారు? ముందు బాగా కడగాలి, కడిగేసుకోవాలి. మనం కడిగేసి మళ్ళీ వేడి నీళ్ళు పోసి పెట్టుకోవాలి. ఓకే, ఒకసారి కడిగి నీళ్ళు పారబోసేసి మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి పెట్టుకోవాలి. నేను కడిగేస్తాను అయితే దీన్ని. ఇప్పుడు ఏం చేయాలంటారు? దాంట్లో నీళ్ళు పోసి నానబెట్టాలి. నానబెట్టాలి ఇది కాసేపు. ఎంత వాటర్ వేసుకోవాలండి? కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ముందు కొద్దిగా నెయ్యి వేస్తే. మీరే వేయండి. కొద్దిగా నెయ్యి వేసి తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు మనం చక్కెర పొంగలి ప్రాసెస్ చూస్తున్నాం. ఇప్పుడే మనం బియ్యము అలాగే పెసరపప్పు 2 కూడా నానబెట్టుకున్నాము. అలాగే మనము ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకుని అందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనకి ఆ వాటర్లో ఈ నెయ్యి మెల్ట్ అయిపోతుంది. బాగా మరగాలి కదమ్మా. బాగా మరగాలి. మరిగిన తర్వాత పెసరపప్పు బియ్యం కడిగి వేసింది, అది తీసి దీంట్లో వేసుకోవాలి. ఓకే, సో అది టైం పడుతుంది. ఇవి కూడా బాగా వేగాలి. ఇంకా కొంచెం బాగా వేగాలి. అయితే ఈ లోపల మనం సరదాగా మాట్లాడుకోవచ్చు అయితే. అయితే మరి మీ అమ్మాయి ఉన్నారు కదా, ఆమె ఫస్ట్ నుంచి వంటలు బాగా చేస్తారా లేకపోతే మీరు బాగా ట్రైనింగ్ ఇచ్చి ఖచ్చితంగా చేయాలి? అంటే సినిమాలు నేను చెయ్యను, నేను కూడా సినిమాలో చేయాలా అన్నట్టుగానే వంటలు కూడా నేనే చేయాలన్నట్టు ఉన్నాను. తనకు వంట చేసేది కాదు, కానీ అప్పుడప్పుడు వచ్చి నేను చేసేది ఏదైనా ఉంటే చూస్తుంది. చూసి అది ఎక్స్పెరిమెంట్ చేసినట్టు చేస్తుంది అన్నమాట. అలాగే సుమా గారు, సుమా అంటే సుమా కూడా చక్కెర పొంగల్ నేర్చుకుంది. తర్వాత వాళ్ళు ఇప్పుడు మలయాళం చేసే అవ్యలని, తర్వాత ఏమో సాంబార్ చేస్తుంది, కేరళ సాంబార్ చేస్తుంది, అట్లాగే ఆపం చేస్తుంది అప్పుడప్పుడు. ఇవన్నీ చేస్తుంది అనమాట. మనం దాంట్లో ఇంకో ఖాళీ ఉన్న పండగ వస్తే మేము ఏం చేస్తామంటే ఇద్దరు మేము పంచుకుంటాం. నేను చేస్తే అది మీరు చేయండి అంటే అని అంటుంది. అట్లా చేస్తాం. పాయసం చేస్తుంది అది కేరళ, దాంతో ఇది ఉంటే అది దాంతో చేస్తుంది పాయసం సెపరేట్గా. అది అది కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ మనం వంకాయలు వేయించుకోవాలంటారా? దీంట్లో వేయించుకోవాలి. తీసేస్తాను అయితే. సో చూస్తున్నారు కదండి, చూడడానికి మళ్ళీ చిప్స్ లా అనిపిస్తున్నాయి ఇవి. సో ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. వంకాయలు కూడా వేసేయమంటారా? ఈ వంకాయలు కట్ చేసుకున్నప్పుడు మనం చూసారు, అబ్జర్వ్ చేశారా ఇందులో నీళ్ళు వేసాం కదా, నీళ్ళతోటి చట్పట్లాడుతుంది. ఇప్పుడు ఈ గ్రీన్ది చాలా మంది తీసేస్తూ ఉంటారు. అది ఓన్లీ ఈ పార్ట్ ఒకటే వంకాయ అంటే వేసుకుంటూ కట్ చేసుకుంటూ వేసుకుంటూ ఉంటారు. కాబట్టి గ్రీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వంకాయ బాతులు. అంతే కదమ్మా. సో బాగా ఇవి నానిపోయినాయి. ఇప్పుడు నానిపోయిన వాటిల్లో ఈ వాటర్ నెయ్యి మనం యాడ్ చేసుకున్నాం కదా, అందులో మనం ముందుగా నానబెట్టుకున్న ఈ బియ్యము అలాగే పెసరపప్పు. అది ఇంకా బాగా ఉడకాలి. ఇవి ఉడకాలి. ఇంకా 2 కలిపి వేసుకోవాలి. అది ఉడికిన తర్వాతనే బెల్లం వేయాలి. ఇవి కూడా మనం బాగా వేయించుకోవాలంటారు. ఇవి కూడా బాగా మెత్తగా వేయించుకోవాలి. మెత్తగా వేయించుకోవాలి. అలాగే మరి మీకు పెళ్ళైన కొత్తలో దేవదాస్ గారు మిమ్మల్ని అడిగి మరీ చేయించుకున్న వంటలు ఏమైనా ఉన్నాయా? గుత్తంకాయ చేయించుకునేవారు. ఓహో, బాగా చేసేవారు గుత్తంకాయ? అంటే వెల్లుల్లి వేసేదాన్ని కాదు, కానీ గుత్తంకాయ చేస్తే బాగా చేయించుకునేవారు. అవును, ఆయనే ఉన్నా ఎప్పుడన్నా కిచెన్ లోకి వచ్చి మీకు హెల్ప్ చేయడం లాంటి జరిగింది? ఉండొచ్చు. ఓహో, ఎట్లా నాన్ వెజ్ ఆయన చేసినట్టు ఎవరు చేయలేరు. అవునా? నాన్ వెజ్ లో మీరు తింటారు కదా. కానీ మామూలుగా వెజిటేరియన్ కూడా చేస్తారు అప్పుడప్పుడు. చేతికి కనిపించింది అన్ని వేసేస్తారు. అది ఇంకొకరి మీద బాగానే ఉంటుంది. అన్ని వేస్ట్ చేసినా కూడా బాగానే చేస్తాం. మీ అబ్బాయి వాళ్ళది సుమా గారిది లవ్ మ్యారేజ్ కదా, అంటే మీది లవ్ మ్యారేజ్ అయినప్పుడు సో వాళ్ళది మీరు ఎంకరేజ్ చేశారా? ఒకవేళ మీది అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యి ఉంటే లవ్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేయకుండా ఉండేవారా? మేము ఒప్పుకున్నాం, మొదటనే ఒప్పుకున్నాం. మా వారు ఒప్పుకున్నాను, నేను ఒప్పుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడుతున్నారు చేసుకోవాలని. మనం ఆబ్జెక్ట్ చేస్తే కూడా కాదు, అట్లా మనం ఎలా చేసుకున్నాం వాళ్ళు కూడా అలాగే చేసేసుకుంటారు కాబట్టి వద్దు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ముందు ఒప్పుకోలేదు, తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత చాలా గ్రాండ్గా మేనేజ్ చేసేసాం. చక్కెర పొంగల్లోకి ఇంకొంచెం నెయ్యి వేస్తానమ్మా. ఆ యాలకు పొడి అట్లా అందుకమ్మా. యాలకలు కొంచెం దంచి వేసుకుందాం అండి. నేను దంచుతాను. అయితే ముందు అది ఎండు కొబ్బరి
ఎండు కొబ్బరా ఎండు కొబ్బరి గసాలు ఇవ్వు. సో నెయ్యి కావాలంటే మనం వేసుకోవచ్చు అనమాట. నెయ్యి వేసుకున్నాం ఇప్పుడు మనం, అలాగే ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాము. అలాగే గసాలు అయిపోయినట్టు ఇంక చక్కెర పొంగలి, చక్కెర పొంగలి అయిపోయినట్టు యాలకపొడి అది తర్వాత వేసుకోవచ్చు అమ్మ. మంచి ఫ్లేవర్ కోసం కాబట్టి యాలకుల పొడి మనం లాస్ట్లో దించబోయే ముందు వేసుకుంటాం అనమాట. ద్రాక్ష కూడా తర్వాత వేసుకోవచ్చు. దించేసినాక అన్న అవి కలుపుకొనవచ్చు మనం. ఈ వాంగీబాత్ ఇప్పుడు మనం చేసుకుంటున్నాము. ఈ వాంగీబాత్లో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంది కదా, అదేమో ఎంత కావాలంటే అంత తీసుకోవాలన్నమాట. అక్కడ మనం చక్కెర పొంగల్ అయిపోయినట్టే, మిగతా డ్రై ఫ్రూట్స్ ఒకటే బ్యాలెన్స్, మిగతా అంతా అయిపోయినట్టే. ఈ రైస్లోకి కొద్దిగా సరిపడా అంత ఉప్పు, తర్వాత వంకాయ ముక్కలు కూడా. ఇప్పుడు ఆ పొడి, ఓకే ఇప్పుడు ఈ పొడి ఎలా వచ్చిందంటే మనకి దాల్చిన చెక్క, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, పచ్చిశనగపప్పు ఈ నాలుగు కలిపి గ్రైండ్ చేసుకున్నాము. కాదు, వేయించి వేయించి గ్రైండ్ చేసుకోవాలి. సో అది వేసుకున్నాం అన్నమాట. అది అది ఎంత వేసుకోవాలంటారు? వేయాలి, బాగానే పడుతుంది అన్నమాట. అయితే మెయిన్ ఇదే అనుకుంటా దీనికి. కొంచెం వేయచ్చు, ఇంచుమించు మనం హాఫ్ బౌల్ వరకు వేసుకోవచ్చు అండి. ఈ పౌడర్ కలపమ్మా, చూసి కలర్ చూసి మళ్ళీ వేసుకో. అయితే కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపాలి కదండి, ముక్కలు వంకాయ ముక్కలు ముక్కలు నలిపోకుండా మెల్లిగా కలుపుకోవాలండి. ఉంది, ఆల్రెడీ ఉంది. చాలు చాలు చాలు, ఆవాలు కొద్ది కొంచెం వేయమ్మా, బాగానే అబ్బా కొంత వేయమ్మా, ఏ ఇంకొంచెం ఆవాలు వేసుకున్నాము. ఇప్పుడు పచ్చిశనగపప్పు వేసుకోవాలి, ఇది ఎక్కువ పడుతుంది. సార్ 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 అంటే కొంచెమే కదా ఉండేది అది. మినప్పప్పు అంటే ఈ ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే, సో చక్కగా లవ్ చేసుకుని ఇంటర్నేషనల్ మ్యారేజ్ అనేది చేసుకుని వెంటనే మూడు రోజులకల్లా వాళ్ళు డైవర్స్ తీసేసుకుంటున్నారు. సో మరి ఈ ప్రజెంట్ ఎందుకు అలా తయారవుతున్నారు, అండ్ అప్పట్లో మీలాంటి వాళ్ళు చక్కగా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుని ఇంకా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు, సో ఏంటంటారు కారణాలు ఏంటంటారు జనరేషన్? ఏమీ లేదమ్మా, ఒకరికొకరు అడ్జస్ట్మెంట్. వాళ్ళని అర్థం చేసుకొని చేస్తే అయిపోతుంది తప్ప ఏ కాలమైనా ఒకటి అడ్జస్ట్మెంట్ కాకపోతే అండి అభిప్రాయం. నేనంటే నేనని కూర్చుంటే కాదు కదా, ఉండకూడదు. నేను నా నువ్వు నాకు చెప్పేది అంటే నీ మొగుడు పిల్ల నా నువ్వు నాకు చెప్పేదని అంటే అవుతుందా? పెళ్ళి అయ్యేటప్పటికి ఒక ఆడపిల్ల నిర్ణయించుకోవాలి, మగవాడు నిర్ణయించుకోవాలి. మన అభిప్రాయాలు కొన్ని మానుకోవాలా అనేది నిర్ణయించుకోవాలి వాళ్ళంతకు వాళ్ళే, అప్పుడు బాగా సాగుతుంది తప్ప నా పంతం నాదే నీ అంతం నీదే అని కరే అని కూర్చుంటే జరగదమ్మా. తాలింపు కూడా వేసేసుకున్నాం అండి, లాస్ట్లో కరివేపాకు వేసుకున్నాము. సో తాలింపు వేసుకున్నాం అంటే అర్థం ఏంటంటే మనకు దగ్గు వస్తూ ఉంటుంది అనమాట, అది కరెక్ట్గా తాలింపు పట్టి కూడా వేసేస్తాం. వద్దు దాని జీడిపప్పు ద్రాక్ష వద్దమ్మా, ఎండు ద్రాక్ష అప్పుడే వద్దులే, ఎందుకంటే ఇవి కొంచెం తీయాలి కదా ఈ చక్కెర పొంగల్లోకి, అదే జీడి దీంట్లోకి వంగిబాతులు కొంచెం తీయాలి, అందువల్ల కొంచెం ఇది చేసేస్తాం. సగం దీనికి సగం మనకి దాని చక్కెర పొంగలికి. అయితే మరి దేవదాస్ గారు కోపం వస్తే ఇంట్లో అందరూ భయపడాల్సిందేనా? కోపం వస్తుంది ఆయన కాదు, వస్తుంది చాలా కోపం, కానీ ఒక నిమిషమే అంతే. ఆయన కూల్ చేయాలంటే ఏంటంటారు మంత్రం? ఆయన కావాల్సింది ఏదైనా ఇస్తే అయిపోతుంది. ఎక్కువగా ఆయనకి ఏది వీక్ పాయింట్ అండి? ఏదైనా ఇప్పుడు షుగర్ ఉంది ఆయనకు, ఒక అరటిపండు లేకపోతే ఒక చక్కెర ఉండేది స్వీట్ ఏదైనా తెచ్చిస్తాం అనుకోండి, ఆ ఆయన క్షణంగా తినేసి అయిపోతుంది అంతే. అంతే కోపం పోద్ది, అంతా పోతుంది. ఒక స్వీట్తో ఆయన మా ఐడియా డబ్బులాట అనేది జరుగుతూనే ఉంటుంది చాలా. అంటే మనీ విషయంలో దెబ్బలాట జరగదు మాకు, ఏదో స్టూడెంట్స్ విషయంలోనో దేవత ఏదో చేయడం విషయంలోనో దెబ్బలాడదు. అది ఎంతవరకు వస్తుందంటే డైవర్స్ రాసి ఇచ్చేసేయి అంటారు ఈ రోజుల్లో. ఇప్పుడు ఇప్పుడే కాదు, ఎప్పుడు పెడితే పెడితే సంతకం పెట్టు, కాగితం మీద సంతకం పెట్టు అంటారు. నేను పెట్టేస్తా పెట్టేస్తా పెట్టేస్తా, ఆ కాసేపు ఉన్నాక కొంచెం కాఫీ కాసి ఇస్తావా అని అడుగుతారు, కాఫీ పెట్టి ఇచ్చేస్తాను. మళ్ళీ మామూలే ఆ పేపర్ ఏమి ఉండదు, దాని పాట గురించి మాట్లాడుకోవాలి ఏమి ఉండదు. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే అది సైమల్టేనియస్ రెండు గంటలు అయిపోతాయి అనమాట. అయిపోయిందమ్మా ఇది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లో కక్కలు దీంట్లోకి వేసేయచ్చు, డైరెక్ట్గా వేసేయచ్చమ్మా, నెయ్యితో పాటు వేసేయచ్చు. ఆ మూకుడు తీసేసి డైరెక్ట్గా నెయ్యితో పాటు వేసేసి కొన్ని జీడిపప్పు కూడా వేసేస్తా కొంచెం, ఎందుకంటే వాంగీబాతులు కూడా కావాలా. యాలకపొడి ఉంటే ఇలాచి పొడి ఉంటే చక్కెర పొంగలి అయిపోయినట్టు అట్లా వేసేస్తావా? ఇలాచి అట్లా వేస్తే పొడి లేదు అంటే సరేలేమ్మా. ఓకే అమ్మా, సో రెడీ అయిపోయింది కదా, బౌల్స్లోకి మనం డిష్ అవుట్ చేసేసుకుందాము.
ఇది వాంగీ బాత్, ఒకటి స్వీటు ఒకటి హాట్. మరి స్వీట్ ఉన్నప్పుడు హాట్ ఉండాలి, ఉండాలి. ఒకటి స్వీట్ తింటే ఉంటుంది, హాట్ మీద మనసు లాగుతుంది. హాట్ తింటే స్వీట్ మీద మనసు లాగుతుంది. అలాగే చక్ర పొంగలి అంతా వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా అండి, వేడివేడిగా వాంగీబాత్ అలాగే చక్ర పొంగలి రెండు ఒకేసారి రెడీ చేసేసుకున్నాము. సో ఎప్పుడప్పుడు టేస్ట్ చేయాలని అయితే నాకుంది, మరి మీకు అలాగే అనిపిస్తుంది కదా. ఓకే అమ్మ, ఇప్పుడైతే నెక్స్ట్ మనకి షెఫ్ రెసిపీ అన్నమాట. షెఫ్ రెసిపీలో మీకు ఇష్టమైన రెసిపీ మన షెఫ్ చేసి చూపిస్తారు. ఇప్పుడు షెఫ్ రెసిపీలో షెఫ్ వెంకట్ గారు ఎలాంటి రెసిపీ పరిచయం చేస్తారో ఇప్పుడు చూద్దాం. హాయ్ వెంకట్ గారు. హాయ్ మాధురి. మరి దేవదాస్ కనకాల గారు, సతీమణి లక్ష్మీదేవి కనకాల గారు ఒక మంచి రెసిపీ చూపిస్తారు. ప్రతి వారం కూడా కొత్త కొత్త రెసిపీస్ని పరిచయం చేస్తూ ఉంటారు. మరి ఈరోజు ఏం రెసిపీ చేస్తారో అడుగుదాం మనం. మనము ఈరోజు చేసుకుంటున్న ఐటెం ఏంటంటే తవా పన్నీర్. ఇది బేసిక్గా ఏంటంటే మనకి హోటల్స్ రెస్టారెంట్స్లో మనకి అవైలబిలిటీ ఉంటుంది అనమాట. కానీ ఈరోజు మన ప్రేక్షకుల గురించి స్పెషల్గా ఐటెం నేను తయారు చేస్తున్నాను. మరి ఈ తవా పన్నీర్ కావాల్సిన పదార్థాలని చూద్దాం. ధనియా పౌడర్, పన్నీర్, కారం పొడి, చాట్ మసాలా, గరం మసాలా పౌడర్, డ్రై మేతి, కర్డ్, సాల్ట్, ఆయిల్ అండ్ ఫ్రెష్ క్రీమ్. మరి కావాల్సిన పదార్థాలు చూశారు కదండి, ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. మరి ముందుగా ఏంటంటే ఈ తవా పన్నీర్కి ఏంటంటే ఫస్ట్ మనం మ్యారినేషన్ చేసుకోవాలి. మరి ఈ మ్యారినేషన్ చేసుకోవాలంటే ముందుగా మనం బౌల్ దీంట్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇది యాక్చువల్గా ఇప్పుడు మనం ఏంటంటే రిఫైండ్ ఆయిల్ వేసుకుంటున్నాము, కానీ ఏంటంటే ఆలివ్ ఆయిల్ కూడా మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ 2 టేబుల్ స్పూన్. తర్వాత ధనియా పౌడర్ డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేసుకుంటాం, డైరెక్ట్ ఆయిల్లోనే మనం వేసుకోవాలి. అంటే మనము ఎక్కువ స్పైసెస్ తింటే ఏంటంటే ఎక్కువ వేసుకోవాలి. అదే చాలామంది ఏంటంటే ఈ మధ్యన డైటింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం లైట్గా వేసుకోవాలి. ఇప్పుడైతే నేను నార్మల్గానే వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారపొడి. పన్నీర్లో మనకి ఏ ఉండదండి, యాక్చువల్గా మైల్డ్ టేస్ట్ ఉంటుంది అది, కాబట్టి ఏంటంటే మనము చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. తర్వాత చాట్ మసాలా, ఇది హాఫ్ టేబుల్ స్పూన్. తర్వాత డ్రై మేతి. మేతి ఎక్కువ వేసుకుంటే మనకి ఏమవుతుందంటే చేదు వచ్చేస్తుంది, కాబట్టి కొంచెం వేసుకోవాలి. అంటే క్వాంటిటీ పెరిగే కొద్దీ మనం చేసుకునేది ఇది కూడా కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోవచ్చు, దాన్ని బట్టి మనం చేసుకోవాలి. తర్వాత కర్డ్ కూడా వేయాలి దీంట్లో, ఎందుకంటే ఇది మనకి ఈ కర్డ్ దీంట్లో మనం ఎందుకు వేస్తాం అంటే ఒకటి సిట్రస్ టేస్ట్ పులుపు వస్తుంది, రెండోది ఏంటంటే మనకి ఈ పన్నీర్ బైండింగ్కి మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇది మనం మసాలా అన్ని కలుపుతున్నాం కదా, మనం తవా మీద వేసినప్పుడు అది మసాలాన్ని బయటకు రాకుండా బైండింగ్ చేస్తుంది. మామూలుగా బైండింగ్ కోసం అంటే మనం మైదా కార్న్ఫ్లోర్ లాంటి యూస్ చేస్తాం కదా, ఇక్కడ పెరుగు అంటే ప్రతి ఒక్క ఐటెంలో మైదా కార్న్ఫ్లోర్ మనకు రొటీన్ అయిపోయింది, కాబట్టి ఈరోజు మన షెఫ్ స్ట్రిప్లో ఈ కర్డ్. తర్వాత లైట్గా సాల్ట్, ఈ ఐటెంకి కొంచెం గరం మసాలా పౌడర్, ఇది ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నాకు తెలిసి స్పైసీగానే ఉంటుంది రెసిపీ, ఇది లైట్గా ఎక్కువ స్పైసీ ఉండదు, ఎందుకంటే పన్నీర్ మైల్డ్ ఉంది కాబట్టి కొంచెం కారం వేసుకోవాల్సిందే. తర్వాత దీంట్లో మనం కొంచెం పసుపు, ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్. ఇప్పుడు దీన్ని ఏంటంటే బాగా మనం మిక్స్ చేసుకోవాలి. మీరు ఎక్కువగా రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటారా అమ్మ, పిల్లలు అందరూ కలిసి? మామూలుగా అంటే వెళ్ళరు అన్నమాట, ఇంక పిల్లలే పంపించేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా వెళ్తే, ఎప్పుడైనా తీసుకెళ్తే వెళ్ళాలి, ఈ సండే వెళ్ళాలి బయటకు అన్నట్టు కాకుండా ఎప్పుడన్నా అకేషనల్గా వెళ్తూ ఉంటారు. చూసారు కదా ఈ విధంగా మనం మ్యారినేషన్ చేసుకున్నాం. ఈ కలర్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది, సినిమా భాషలో ఒక్క వర్డ్ చెప్పండి, ఒకే ఒక పదం ఉంది నాకు తెలిసి, ఆ పదం మీకు ఏం గుర్తొస్తుంది చూస్తుంటే? 24 ఫ్రేమ్స్ కనిపిస్తుంది కదా దీంట్లో, నీకు కూడా తెలియడం లేదు ఈ మధ్యన, మట్టిపొర అయిపోయింది ఇది. ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే పన్నీర్ పీసెస్ దీన్ని చాలా కేర్ఫుల్గా మనం ఈ విధంగా డంప్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా అది, మళ్ళీ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి పన్నీర్ ఇలా డిప్ చేసుకుంటున్నప్పుడు. ఈ విధంగా మనం దాన్ని పట్టించాలన్నమాట. అంతా మన ఇంట్లో బార్బెక్యూ ఉంటే సేమ్ రెసిపీతో ఏంటంటే మనము తందూరి పన్నీర్ టిక్కా చేసుకోవచ్చు. తర్వాత ఇదే రెసిపీతో ఏంటంటే మనం బార్బెక్యూ పన్నీర్ కూడా చేసుకోవచ్చు, సేమ్ రెసిపీ. ఇప్పుడు తవా మీద మనం చేస్తాం కాబట్టి తవా పన్నీర్ అయింది అంతే.
సేమ్ ప్రాసెస్ అయితే ఒకటి సేమ్ ప్రాసెస్. ఓకే అమ్మ, అయితే మీరు చెప్పండి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను అని చెప్పేసి అన్నారు కదా, సో మరి అయితే మీ వాళ్ళు ఎప్పుడన్నా మీకు ఏమైనా సర్ప్రైజెస్ ఇచ్చారా, సుమా గారు, రాజీవ్ గారు, పిల్లలు? 40 ఇయర్స్ వెడ్డింగ్ యానివర్సరీ చేశారు. ఓకే, ఎలా చేశారంటే అది 1 మంత్ నుంచి వాళ్ళు ప్రిపరేషన్లోనే ఉన్నారట. మీకు తెలియదు అంతా? అసలు ఎవరు అంటే కార్ డ్రైవర్స్ కానీ ఇంట్లో వంట చేసే వాళ్ళు కానీ చెప్పలేదు. నేను మామూలుగా ఇంటికి మామూలుగా వెళ్ళాను, సింగపూర్ సిటీ నుంచి వెళ్ళాను. సరే ఆ రోజు సాయంకాలం పండుగ ఇంట్లో చూసుకుంటే సార్, అమ్మ మనం నేను హోటల్ చెప్పాను నవటల ఏదో హోటల్ దాంట్లో ఏర్పాటు చేశాను. దానిలో కూర్చున్నాము, కూర్చున్నాక పాప శ్రీలక్ష్మి కూడా వాళ్ళని అట్లా రమ్మన్నాను, సుమాను వాళ్ళ ఇద్దరు పిల్లలు తీసుకుని అట్లా వచ్చేస్తుంది, మనం వెళ్తాం. సరే కార్లో కూర్చున్నాం, కార్లో కూర్చున్నాక ఫిలిం నగర్ క్లబ్ వరకు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అమ్మ నేను కొంచెం నాన్న ఒక ఆయన ఫోన్ చేశారు ఫిలిం నగర్ క్లబ్లో మాట్లాడడానికి, సరే అక్కడికి పోయి వచ్చేస్తాను. మేము కార్లోనే కూర్చున్నాము, వాడు పైకి వెళ్ళాడు. వెళ్ళేసి బయటకు వచ్చి నాన్న నీతో ఆయన ఎవరో మాట్లాడాలంటున్నారు, ఎవరు రాసినారు, ఎవరు పేరు చెప్పాడు రామంటే ఎందుకురా నేను అక్కడ ఎక్కలేను రాలేను ఆయన్ని రమ్మనుట్లా కాదు నాన్న ఒకసారి పైకి వచ్చి రా బాగుండదు ఆయన పిలిస్తే బాగుంది. ఇంకా అంతగా పంచే పదండి మీరు ఎంచడండి అంటే నువ్వు కూడా రమ్మను. సరే ఇద్దరు వెళ్ళాం. ఎక్కినాక అక్కడ పెద్ద హాల్లో ఏదో జనం అంతా ఉంటే అంతమంది జనం ఉన్నారు కదా అక్కడ హాల్లో ఎందుకురా ఆయన బయటకు వచ్చాను. ఆ హాల్లో గాలి పోయేది మనం ఈ పక్కన పోతాము ఈ తలుపు తీసుకొని పోతాము అది వేరే హాల్ అని చెప్పారు. సరే అనుకున్నాను ఇట్లా లోపలికి ఇట్లా తలుపు తీసి చూడగానే అందరూ కెమెరాలు పెట్టుకొని అందరు పెట్టుకొని నిలబడుకొని జనమంతా ఉన్నారు. అక్కడ స్టేజీ కట్టాడు, దానికైనా మ్యారేజ్ మా మ్యారేజ్ ఫొటోస్ అన్ని తగిలించారు, వాల్ పోస్టర్ స్టైల్లో ఉన్నాయి అవన్నీ కూడా. రెండు సింహాసనాలు కుర్చీలు వేశారు దాని నిండా. ఎంతమంది వచ్చారంటే ఒక 200 మంది వచ్చారు. అయితే ఇంకో 20 ఇయర్స్లో మళ్ళీ షష్టిపూర్తికి ఇలాంటి ఫంక్షన్ ఉంటుంది అన్నమాట. అయితే 20 ఇయర్స్ అయ్యో మీరు అలా అంటారండి, ఖచ్చితంగా ఎంతోమంది ఆశీర్వాదాలు ఉన్నాయి మీ మీద. ఓకే, సో ఆల్రెడీ మనం చేస్తాను, మీరు చాలా బిజీగా ఉన్నారు కదా కాబట్టి నా పని నేను చేసుకుంటున్నాను. మన ప్రేక్షకులు కూడా చెప్పాలి కదా, బిజీగా మాట్లాడుతున్నా అది చూస్తూనే ఉన్నాను. సేమ్ మనము మ్యారినేషన్ అయిన తర్వాత ప్యాన్ పెట్టుకొని లైట్గా సేమ్ మనము గ్రిల్ చేసుకున్నట్టు చేసుకోవాలి. చాలా సులువుగా ఉంది, చాలా సింపుల్. అసలు సైడ్ డిష్ కూడా బాగుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో పన్నీర్ కాకుండా వేరే ఐటమ్ ఏమైనా యూస్ చేసుకోవచ్చా మనము? ఒకేలాగా కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. షెఫ్స్ రెసిపీలో అన్ని ఐటమ్స్ అయిన అవసరం లేదు, కొన్ని ఏవైతే ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటాయో ఆ ఐటమ్స్ వేస్తే మేము చేస్తాము. మీ ఇంట్లో ఎవరైనా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలని అనుకుంటే వాళ్ళు వేసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్. సింపుల్ అయిపోయింది కదా. ఆల్రెడీ నేను ఒక టమాటోతో ఫ్లేవర్ రెడీ చేసి పెట్టాను, అలాగే కొత్తిమీర విత్ కొరియాండర్ లీవ్స్. ఇప్పుడు దీని నుండి మనం చాలా కేర్ఫుల్గా ఒక్క పీస్ వేసుకోవాలి. ఈ మ్యారినేషన్ అన్నారు కదా, ఇది ఎంతసేపు ఉంటే బెస్ట్ అంటారు? ఇది మనకి 30-40 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. అంటే పన్నీర్ వేసిన తర్వాత పన్నీర్ వేసిన తర్వాత ఓకే. మరి చూసారు కదా చాలా షార్ట్ టైంలో మనకి ఎక్కువైతే 5-6 మినిట్స్లో మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇంట్లో ట్రై చేస్తారు కదా? డెఫినెట్గా షూర్. మరి మీరు కూడా ట్రై చేస్తారు ఇంట్లో? మరి చూసారు కదండి చాలా షార్ట్ టైంలో మనకి తవా పన్నీర్ రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేయడమే ఆలస్యం కదా అమ్మా, తవా పన్నీర్ కూడా మనం టేస్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం డైనింగ్ సెక్షన్కి వెళ్ళాలి. సో చూస్తున్నారు కదా ఇప్పుడు రెడీ అయిపోవడం అయితే అయిపోయింది, ఇప్పుడు టేస్ట్ చేయడం ఒకటే బ్యాలెన్స్. ఇప్పుడు మనం డైనింగ్ సెక్షన్కి వెళ్దాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూస్తుంటే ఒక మాటలు అనాలనిపిస్తుంది నాకైతే ముందుగా. ఈ ఏజ్లో కూడా ఇంత హ్యాండ్సమ్గా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? ఇది నా సీక్రెట్. సీక్రెట్ చెప్పచ్చు కదండి, సీక్రెట్ అంటే అడగకూడదు మేము కూడా, కానీ ఇది మాత్రం మీరు రివీల్ చేయాలి. మనసులో యంగ్గా ఉంటే బయటికి యంగ్గా ఉంటాం, మనసులో ముసలితనం వచ్చేస్తే ముసలితనం వచ్చేస్తుంది, అదే సీక్రెట్. అండ్ చాలా సంతోషంగా ఉందండి, ఇప్పుడు దాకా మేము లక్ష్మీదేవి గారితో స్పెండ్ చేసాము, మీ గురించి చాలా విషయాలు చెప్పేశారు మాకు, సీక్రెట్స్ అన్నీ కూడా రివీల్ అయిపోయినాయి ఆల్రెడీ. ఈ రకంగా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరిని చూస్తుంటే ప్రత్యక్షంగా సీతారాముల్ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. మరి ఇన్నేళ్ళ మీ బంధం గురించి చెప్తారా చిన్నగా? నన్ను పెద్ద బాధ్యతయుతమైన మాటలు మాట్లాడించి పరిస్థితి వచ్చాను. దీంట్లో ఏ ప్రొఫెషన్లో ఉన్నా అండర్స్టాండింగ్ ఉన్న మనుషుల మధ్యన ఏ ప్రాబ్లం రాదమ్మా. అండర్స్టాండింగ్ అంటే ట్రస్ట్. ట్రస్ట్ అన్నది అది ఒక రోజులో వచ్చేది కాదు. మనం అనుకుంటాం మీ బాయ్ మీట్స్ గర్ల్ మీటింగ్లో మన సినిమాల్లో
ప్రేమించడం అంటే చూడంగానే పడిపోయి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ వ్యవహారం అంటాం. అవన్నీ కూడా కారణాలు ఏమిటంటే వయసుతో పాటు వచ్చి ఛామ్స్ లేకపోతే ఆ శరీరంలో వచ్చే కోరికలు వీటితోటి అలాగా ప్రేమించామని అనుకుంటారు. అటెన్షన్ పే చేస్తే ఎవరైనా, కానీ అది కాదు. కొంతకాలం పోయిన తర్వాత మీకు తెలుస్తుంది నిజంగా ప్రేమలో ఉన్నారో లేదో. ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు భరించాలి, ఒకళ్ళ ఇబ్బందులు కూడా కాదు, ఒకళ్ళనొకళ్ళు అండర్స్టాండ్ చేసుకోవడం కాకుండా మరి వాళ్ళు చేసే పనుల్ని బాగున్నది బాగలేనిది విశ్లేషించుకుని యాక్సెప్ట్ చేసి బాగలేదనుకుంటే ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఈ ప్రయత్నంలోనే ఎఫర్ట్లోనే కాలం గడిచిపోతుంది. ఈ లోపల పిల్లలు వ్యవహారం వాళ్ళు పెద్దవాళ్ళు చేయడం ఇదంతా టైం కన్జ్యూమింగ్ ఫ్యాక్టర్. అల్టిమేట్గా ఏం జరిగిందంటే మా మధ్యన ఓ పక్కన ఇవి చేస్తూ ఆవిడ కూడా నాకు ఆవిడతో టు టెల్ ది ఫ్యాక్ట్ నాకన్నా ఆవిడకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ ట్రైనింగ్లో వాటిలో. మేము ఇద్దరం కలిసి చేసేటప్పుడు న్యాచురలీ తెలివి కొంచెం చికాకులు ఉంటాయి, అవును కాదు అనుకుంటాం. ఎవరు కాదును కూడా దాటుకుని మరి సమన్వయం సాధించి ఇది పర్సనల్గా మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకుంటా లేదు విసురులు కాదివి, ఇది నిజంగానే వీఆర్ జెన్యున్లీ వర్కింగ్ ఫర్ టువర్డ్స్ ది ఏమంటాం దీన్ని సిస్టమ్ గురించో లేకపోతే ఈ ట్రైనింగ్ గురించో అనుకుంటాం అన్నది అర్థమైన రోజున మనకి ఆ ప్రాబ్లమ్స్ ఏ రావమ్మా రాలేదు. మా మధ్యన డిస్కస్ చేసాం కాదనుకున్నాం అవును అనుకున్నాం, బట్ అవును కాదనుకున్నా అల్టిమేట్లీ నిజం ఏమిటో నిర్ధారించుకున్న తర్వాత వీ ఫాలో దట్. ఓకే, చాలా చక్కగా చెప్పారు. అయితే మరి వేడివేడిగా ఉండేరండి, జస్ట్ ప్రిపేర్ అయినాయి అన్నమాట, అవి కూడా మనం టేస్ట్ చేద్దాం. అవి టేస్ట్ చేస్తూ మనం మిగతా విషయాలు మాట్లాడుకున్నాం. మీకు స్వీట్ అంటే చాలా ఇష్టం అంట కదా, మీకు స్వీట్ పెట్టి మిమ్మల్ని ఐస్ చేసేయచ్చట కదా. సో ఫస్ట్ స్వీట్ తోటే నేను వడ్డిస్తాను. అంతేనా? దీని పేరు మామిడికాయ హల్వా ఉంటుంది. ఇది చక్ర పొంగలి. అవునమ్మా, చక్ర పొంగలి. కొంచెం మీరు చెప్పే లోపలనే స్వీట్కి అయితే ఆగరు కదా మీరు. నెక్స్ట్ ఒక స్వీట్ తర్వాత మొహం మొత్తేయకుండా వెంటనే హాట్ అన్నమాట వెంగాబాద్. తర్వాత షెఫ్ వచ్చి ఒక రెసిపీ పరిచయం చేశారండి, అది తవ్వా పన్నీర్. దీని పేరు కొత్త రెసిపీ అన్నమాట, మనం ఎప్పుడు ట్రై చేసి ఉండము. దీనికి ఒక టేస్ట్ చేద్దాం. అయ్యో నేను అనవసరంగా చెప్పాను, అమ్మ చేశారు అని కాకుండా నేను చేశాను, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి అంటే. మీకు ఆవిడ టేస్ట్ బాగా తెలుసు. అమ్మమ్మ దీంట్లో ఏంటంటే టేస్ట్ టేస్టే, అది ఎవరు చేసినా ఎవరు చేసినా కొంతమంది చేస్తే అలవాటు చేసేది కనుక బాగుంటాయి. కానీ ఆ కన్వెన్షన్లో కాకుండా నోట్లో పెట్టుకోగానే రుచిగా ఉంటే రుచిగా ఉన్నట్టు. కానీ అన్నేళ్ళుగా ఆవిడ వంట తిన్నాను కదా, మరి ఖచ్చితంగా ఎంతమంది చేసినా ఓకే ఇది నా భార్య చేసిన వంట అని చెప్పేసి అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు. కాకపోతే అండి, మిమ్మల్ని చాలా మూవీస్లో చూసాము, కానీ అంతమంది హీరోస్ని హీరోయిన్స్ని మీరు తెలుగు తెరకు పరిచయం చేశారు, మరి మీరు ఎందుకు మెగాస్టారు, ఇంకా చాలా చాలా బిరుదులు, మరి మీకు ఎందుకు అలా రాలేదు, మీరు వెనకే ఎందుకు ఉండిపోయారు? మీరు ఎవరు ఇవ్వలేదు కనుక, అంతమందిని చేసిన వాళ్ళు కదా. స్టూడెంట్స్ అందరూ వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి ఎక్కడో చోట వాళ్ళ వ్యావృత్తి చేసుకుంటూ దీంట్లో బాగుంది అనిపించుకుంటుంటే ఎందుకు అంతకన్నా గొప్ప ఆనందమే ఉందమ్మా. మరి వాళ్ళు ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి అలాగే జంప్ చేసుకుంటూ వస్తున్నారు, పబ్లిక్లో ఉంటే చాలా కష్టమైన విషయం ఏంటంటే మనం కొంతమంది నచ్చుతాం కొంతమంది నచ్చాం, అది సహజం ఉంది. కానీ వాళ్ళు ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ని విన్ చేస్తూ వాళ్ళు అంతంత స్టార్స్ అవ్వడం అన్నది చాలా ఆనందం కలిగించే విషయం. అలాగే మరి ఎంతోమందిని తయారు చేశారు, ఈవెన్ అమ్మ కూడా. మరి అమ్మ ఎందుకు సినిమాలో నటించడానికి? నటించిందమ్మా, ఆవిడ నటించకపోలేదు, కానీ నటించడం కన్నా ఎక్కువగా ఈ బాధ్యతలు ఉన్నవి ఒకటి. రెండోది చాలామంది మంచి యాక్టర్లు ఉన్నారు, మనకి మంచి యాక్ట్రెస్లు ఉన్నారు, వాళ్ళందరూ చేయగలిగే పని ఈవిడే చేస్తుంటే ఈవిడికి ప్రత్యేకత లభించదు కదా. యాక్ట్ చేస్తే ఓ తల్లిగానో అత్తగానో ఇంకోలా కనపడుతూ ఉండేది. ఇది మీకు తెలుసు కదా, రొటీన్ సినిమాల్లో రొటీన్గా ఉంటాయి వేషాలు. అలాగే నేను ఏదో చంద్రబాబు వెనకాల ఇంకోళ్ళతోటి వేషాలు వేస్తూ ఉంటే ఒకవేళ నిజంగా ఆపర్చునిటీ వచ్చి విశ్వనాథ్ గారు లాంటి వాడి దగ్గర ఏమన్నా అవకాశం వచ్చినా ఎవరిని దాటి వెళ్ళగలను? నా స్టూడెంట్స్ అని దాటి వెళ్ళిపోయిన వాళ్ళు మనం అందరూ. అందుకనుక వాళ్ళని తయారు చేయడం అన్నది ఐ ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ వండర్ఫుల్ థింగ్. నేను దీంట్లో బాగా చేయగలను కనుక, ఇది నాకు తెలుసున్న విద్య కనుక, లేదా ఆవిడికి నాకు తెలుసున్న విద్య కనుక, ఈ ఫోకస్ అవర్ అటెన్షన్ ఆన్ దిస్. ఇంత వయసు వచ్చినా సరే ఇంకా యంగ్గా ఉండిపోగలగడానికి కారణం
మరి కేవలం తనకి ఇష్టమైన పని చేస్తుంది కనుకనే కానీ కష్టమైన పని చేస్తుంటే ఉండలేదు కదమ్మా. తర్వాత మనసులో ఏదో కోరికలు ఎస్పిరేషన్స్ ఉన్నట్లయితే పైకి ఎదగాలి, ఇంకోటి ఎదుగు ఏమిటి, ఏంది ఏమి ఎదుగుతారు ఆర్టిస్టులు? అదృష్టవశాత్తు మనకి సూర్యకాంతం గారు లాంటి ఆర్టిస్టు వాళ్ళు కూడా అదే ప్యాటర్న్లో చేసుకుంటూ వెళ్ళారు. సో అంత దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ దట్. అదేదో గొప్ప లెవెల్ అందుకోవడం, గొప్ప లెవెల్కి పర్ఫామ్ చేయడం అంది. ఆ కసి తీరకే కమలాసన పదేసి వేషాలు వేస్తున్నాడు, అయినా అతను కసి తీరట్లేదు, తీరదు యాక్టర్గా. వేరే టీచర్గా మేము 100 వేషాలు వేసేటట్టు 100 ఇంప్రొవైజేషన్ వీళ్ళు చేస్తూ ఉంటే వరి ఇన్ని రకాలుగా చేస్తాను, కాన్స్టెంట్గా నేర్చుకుంటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం, వాళ్ళు చేస్తుంటే సంతోషంగా ఉంటుంది. అలాగైతే అప్పట్లో వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు అంటే ఒక ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చి మంచి మంచి సినిమాలు చేస్తూ సక్సెస్ అయిన వాళ్ళు, అలాగే అట్ ది సేమ్ టైం అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా వచ్చిన వీళ్ళు చాలామంది ఏమంటారంటే యాక్టింగ్ నేర్చుకోకర్లేదు, అది పుట్టుకతో వచ్చే విద్య అని చాలామంది చెప్తారు. నేను అలాంటి ఆర్టిస్టులు చూశాను, నాగేశ్వర గారు, రామారావు గారు, వాళ్ళకి ఏం ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, సావిత్రి గారు, సరే సూర్యకాంతం గారు, వీళ్ళందరికీ స్కూల్స్ లేవు. కానీ వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ దాంట్లో చెప్పిన దాంట్లో అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు వాళ్ళతో వర్క్ చేసిన వాళ్ళ దగ్గర నుంచే వీళ్ళు నేర్చుకున్నారు. నాగేశ్వర గారు చెప్తుంటారు ఎప్పుడు డిక్షన్ ఎవరి దగ్గర నేర్చుకున్నామండి మనం, ఎడ్లని నడిపేవాళ్ళం, వ్యవసాయం చేసేవాళ్ళం, ఆ డిక్షన్ అంతా కూడా బ్రాహ్మణుల దగ్గర నేర్చుకున్నాం అంటారు. పింగళ నాగేంద్రరావు, మరి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఇలాంటి స్కాలర్స్తో వర్క్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ తాలూకు వాసన, వాళ్ళ తాలూకు పరిమళం మనకు కొంత అబ్బుతుంది. అలా అవ్వడం అన్నది ట్రైనింగ్లో పార్ట్ ఆఫ్ ఇట్. అసలు అబ్జర్వేషన్ మించిన గురువు లేదు. ఇన్స్టిట్యూట్లో చదువుకోవడం, ఇవాళ వచ్చినటువంటి ఫెసిలిటీ వేరే. మరి ఇంతకుముందు తయారైన మహామహ నటులు, ఇంతకుముందు మీడియాలో చేసిన వాళ్ళు, చాలా గొప్పగా చేసిన వాళ్ళు, చాలా గొప్ప క్యారెక్టరైజేషన్స్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళ అబ్జర్వేషన్ అనే గురువు దగ్గర నుంచి నేర్చుకున్నారు. అబ్జర్వేషన్ది బహుముఖాలుగా కెమెరామెన్ దగ్గర నుంచి ఫిల్మ్ మాధ్యమం గురించి తెలుసుకోవడానికి వాళ్ళు ఎంతగా ఉపయోగపడ్డారో వాళ్ళకి, అలాగే డైరెక్టర్ల దగ్గర నుంచి, అలాగే రచయితల దగ్గర నుంచి క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్స్ వాటి గురించి పట్టుకోవడానికి, ఇవన్నీ వాళ్ళకి గొప్ప ఎడ్యుకేషన్. ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు విద్య కాదమ్మా, ఇన్స్టిట్యూట్ దాటి బయటకు వచ్చాక నేర్చుకునే విద్య చాలా ఎక్కువ. చేయగా చేయగా ఇక కొంతమంది స్టేల్ అయిపోతారు. ఎందుకు స్టేల్ అయిపోతారంటే వాళ్ళకి ఇక ఆ కసిపోతుంది, నేర్చుకుందాం చేద్దాం ఏదో చేద్దాం. కమలాసన్ లాంటి వాడు కసి తీరక 10 అవతారాలు అవన్నీ వేస్తుంటాడు. అలాంటి అవకాశాలు చాలా తక్కువ మందికి ఉంటాయి. అంటే యాక్టింగ్ అనేది ఏమన్నా వంశపారంపర్యంగా ఏమన్నా వచ్చే అవకాశాలు ఉంటుందంట? ఖచ్చితంగా లేదమ్మా. మీ అందరికీ తెలుసు డిఎన్ఏ టెస్టులు గట్రా చేయిస్తున్నారు, ఆ బ్లడ్లో వాటిలో ఉండి ఉంటే తప్ప ఇది ఏ విధంగానూ వంశపారంపర్యం కాదు. వంశపారంపర్యం అయితే ఎస్వి రంగారావు గారికి మించిన మహానటుడు లేడు, చాలా గొప్ప నటుడు. మరి ఆయన మనవడు చాలా గొప్ప నటుడు అయిపోవాలి పుట్టగానే. అతనికి ఏ ఫార్మల్ ట్రైనింగ్ లేకుండా సినిమాలు యాక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు, జనవరి నోటీస్ చేయకుండానే వెళ్ళిపోయాడు. సో అది కాదు, కానే కాదు. అయితే ఒకటి ఈ వాసన అన్నానే, పూర్వజన్మ నుంచి వచ్చే వాసన, ఈ జన్మలో మనం ఉన్న వాతావరణం తాలూకు వాసన, ఇవన్నీ కూడా ఇప్పుడు పనిచేస్తూ ఉంటాయి. నా పిల్లల మీద వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే మేము దీంట్లో ఉన్నాం కనుక వాళ్ళు దీంట్లోకి వచ్చారు కాదు. వాళ్ళకి చుట్టూ ఉన్న వాతావరణం, వాళ్ళు పెరుగుతున్నప్పుడు లేకపోతే వాళ్ళ అడ్డాల బిడ్డలుగా ఉన్నప్పుడు కూడా క్లాస్ రూమ్లో పడుకోవడం, క్లాస్ రూమ్లో ఉండడం, వాళ్ళని వాళ్ళు ఎత్తుకు పెంచడం, వాళ్ళు పెద్దవాళ్ళే గొప్పవాళ్ళు అవ్వడం వీళ్ళ కళ్ళ ముందే చూశారు. సో దట్ ఇట్స్ అదే ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ వాళ్ళని నేను కూడా ఏదో సాధించాలి అనే వైపు గమ్యం తీసుకెళ్ళింది. సో దే హావ్ గాట్ ది మీన్స్ ఆల్సో. అయితే ఇప్పుడు మీ అమ్మాయి, మీ అల్లుడు గారు, అలాగే మీ అబ్బాయి, మీ కోడలు గారు, వీళ్ళ మధ్య ఏమైనా గిల్లి కట్టాలి, ఏమైనా చిన్న చిన్ని చిరుగుర్లు ఏమైనా వచ్చినప్పుడు మీరు వాళ్ళ మధ్యకి వెళ్ళి ఇలా కాదు అలా ఉండాలంటారు, లేకపోతే వాళ్ళు వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు, మనం ఇన్వాల్వ్ కావద్దు అని అనుకుంటారా? నాకు తెలిసిన నిజం ఏంటంటే అమ్మా, మూడు పెళ్ళాల మధ్య ఎవ్వరు వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపాలు వచ్చినా తాపాలు వచ్చినా మళ్ళీ వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. మనంత మన్నటి పొద్దునకి ఏమి ఉండవు. దట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు కలిసి ఉన్న తరంతో వచ్చినటువంటి ఇవి వాళ్ళని ఆటోమేటిక్గా రైట్ దారిలోకి తీసుకెళ్తారు. కనుక ఎవరైనా ఇంటర్ఫీర్ అయితే అనవసరంగా సైడ్స్ తీసుకుంటే
దాని మూలంగా మళ్ళీ అనవసరమైన విధాలు. ఓకే, మీ ఇద్దరితో కూడా ఇలా నాకు టైం స్పెండ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మా ప్రోగ్రాంలో మీరు ఇంత టైం స్పెండ్ చేసుకుని వచ్చి చక్కగా ఇన్ని విషయాలు చెప్పినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే చూసిన ప్రేక్షకులందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. అండ్ వన్ సెకండ్ మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. టాలీవుడ్ టీవీ వారికి, చూస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూయర్స్, చూసారు కదా ఇవాళ ఎపిసోడ్. మరి నెక్స్ట్ వీక్ మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.